అభాండాలు వేయడం, అపవాదులు వేయటం, వాటిని ప్రచారం చేయడం లాంటి సరదా ఉన్నవారు ఈ రకంగా మనుషుల మధ్య చిచ్చు పెట్టి చలికాచుకుంటారు. అదో పెద్ద బంగళా. పురుషోత్తమం గారు ఆంగ్లేయుల ప్రాపకం సంపాదించారు. ఆయన్ని ఆ ప్రాంతానికి ఠాణేదారుగా నియమించినప్పుడు ఆయన కోసం బంగళా ఇచ్చారు. రమారమి 1000 గజాల్లో కట్టించిన బంగళా. చుట్టూ ప్రహరీ గోడ, పెద్ద గేటు, దాన్ని చేరి కాపలాదారుకో చిన్న గది కూడా ఉంది. ఆంగ్లేయులు వెళ్ళిపోయాక ఆ భవనం ఆయన కిందే ఉండిపోయింది. ఆయన తదనంతరం ఆ భవనం ఆయన కుమారుడు రాజారావు గారికి దాఖలుగా పడింది. ఆ తర్వాత కొంతకాలానికి పంచాయతీ రాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. గ్రామాలని పంచాయతీలుగా ఏర్పాటు చేసి అధ్యక్షులను ప్రభుత్వమే గ్రామంలో గల మంచి పేరున్న వాళ్ళని నియమించింది. ఆ విధంగా రాజారావు గారు ఆ గ్రామానికి పంచాయతీ అధ్యక్షులుగా నియమించబడ్డారు. ఆయన హయంలోనే ఆ గ్రామానికి ఓ ఉన్నత పాఠశాల ఏర్పడింది. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు నివాసాలకు ఇల్లు అవసరం వచ్చింది. గ్రామంలో సరైన ఇల్లు లేకపోవటం వల్ల రాజారావు గారే తన బంగళాన్ని తన కావలసిన భాగం ఉంచుకుని మిగతా బంగళాన్ని వాటాలుగా మార్పు చేయించారు. ప్రతి వాటాకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. మధ్య భాగంలో ఓ తులసి కూట కట్టించి చుట్టూ బండలు పరిపించారు. గేటు దగ్గర గదికి చేర్చి ఓ చిన్న వంటగది కూడా ఏర్పాటు చేయించి మొత్తం అన్ని వాటాలు అద్దెకి ఇచ్చేశారు. ఆ తర్వాత ఆయన తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. అందులో ఓ చివర వాటాలో ప్రభుత్వ ఉద్యోగం చేసి పదమ విరమణ పొందిన రాఘవరావు గారు ఉన్నారు. ఆయనకి ఒకతే అమ్మాయి, 10వ తరగతి చదువుతుంది. మిగతా అన్ని వాటాల్లో పాఠశాల ఉపాధ్యాయులే దిగారు. అందులో ఓ వాటాలో కేశవరావు గారినే ఆయన దిగారు. ఆయన కొడుకుకు పట్నంలో కళాశాలలో చదువుకుంటున్నాడు. మిగతా వారి పిల్లలు ఇంకా చిన్నవాళ్లే. అప్పటికి ఇంకా ఆ ప్రాంతంలో అంటే అంకుల్ ఆంటీ లాంటి ఆధునికత ఇంకా చోటు చేసుకోలేదు. అందరూ ఒకరినొకరు అన్నయ్య గారు, అక్కయ్య, వదిన గారు, పిన్ని, బాబాయ్, మావయ్య, అత్తయ్య లాంటి వసరలతో పిలుచుకుంటూ సరదాగా ఉన్నారు. పండగలు వస్తే అందరూ కలిసి చేసుకుంటుండేవారు. ఇది ఆ ఇంటి కథ. ఇప్పుడే అసలు కథ మొదలైంది. రాఘవ గారి అమ్మాయి తరచూ కేశవరావు గారింటికి వెళ్ళి పాఠాలలో సందేహాలు వాళ్ళ అబ్బాయిని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. అలా అని బయటికిక్కడికైనా కనిపించినా ఒకరినొకరు పలకరించుకోరు. ఆ రోజు ఎందుకో అలా జరిగింది. ఆ సాయంకాలం బయటకు పని మీద వెళ్ళిన రాఘవరావు గారు గేటు దాటి లోపలికి వస్తూనే కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యంగా అలా నిలబడిపోయారు. ఆయన వాట అరుగు మీద తలుంచుకుని ఆయన భార్య, కుమార్తె కనిపించారు. బయట తులసి కోట దగ్గర మిగిలిన వారు అందరూ సమావేశమయ్యారు. మరో వాటలో ఉన్న కేశరావు గారి కుటుంబం కూడా తలుంచుకునే నిలబడ్డారు. రాఘవరావు గారు ఆ సమావేశం దగ్గరగా వచ్చి ఏమైంది అని అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. రాఘవరావు గారు మళ్ళా అడిగారు, ఏమైంది అని. కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. అయ్యా గోపాలం గారు, అన్ని విషయాల్లోనూ గట్టిగా మాట్లాడతారు కదా, పోనీ మీరైనా చెప్పండి దయచేసి అని ఆయన కేసి చూసి అడిగారు రాఘవరావు గారు. అంటే సమస్య మీకు సంబంధించినదే అన్నయ్య గారు అని నసిగారు గోపాలం గారు. సమస్య ఎవరిదైనా అవ్వనివ్వండి, ముందు సమస్య ఏమిటో తెలిస్తేనే కదా పరిష్కారం కనుక్కునేది. దయచేసి ఏ మొహమాటం లేకుండా చెప్పండి అని సూటిగా అడిగారు రాఘవరావు గారు. ఈసారి గోపాలం గారు కొంచెం ధైర్యం వహించి, మీ అమ్మాయి ఆ కేశవరావు గారి అబ్బాయి పారిపోయి పెళ్లి చేసుకుందామనుకుంటున్నారని పుకారు లేచింది అని తలుంచుకునే చెప్పారు. రాఘవరావు గారు కంగారు పడలేదు. అసలు ఈ పుకారు ఎలా పుట్టింది, ముందుగా ఎవరికి తెలిసింది అని ప్రశాంతంగా అడిగారు. మీ అమ్మాయి, కేశవరావు గారి అబ్బాయి ఇద్దరూ బుద్ధిమంతులే. అసలు ఈ పుకారు ఎలా వచ్చిందోనని తలొట్టుకు కూర్చున్నాం అని నెమ్మదిగా అన్నాడు మరో ఆయన. అది సరే, ముందు పుకారు ఎలా పుట్టిందో తెలుసుకుందాం రండి గోపాలం గారు. అందాక మీరంతా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళండి అని అందరికేసి తిరిగి ప్రశాంతంగానే అన్నారు రాఘవరావు గారు.
అది విని ఆయన భార్య కుమార్తె అలాగే కేశరావు గారు కుటుంబం మిగిలిన అందరూ లోపలికి వెళ్ళిపోయారు. గేటు బయట దాకా వచ్చారు ఇద్దరు. సరిగా అదే సమయానికి గేటు ఎదురుగా ఇంట్లో ఉంటున్న ఒక ఆయన ఎదురొచ్చి రాఘవరావు గారు విషయం తెలిసిందా అని అడిగాడు. తెలిసింది, మా వాళ్ళల్లో ఉన్నవారు గారికి చెప్పింది మీరేనా అని అడిగారు గోపాలరావు. అవును, నాకు విషయం ఆ అవతల వీధిలో ఉన్నాయని చెప్పాడు అని చెప్పాడు ఆయన. అయితే ఆ అవతల వీధి నుంచి వచ్చిందా? సరే, మా బావమరిది అవతల వీధిలోనే ఉంటాడు, అతనికి కబురు చేస్తాను, సమస్య అతనే పరిష్కారం చేస్తాడు అని రాఘవరావు గారు వెనక్కి వచ్చేశారు. ఆ మర్నాడు రాఘవరావు గారి బావమరిది శంకరం గారు వచ్చారు. వస్తూనే గేటు ముందు గది అరుగు మీద కూర్చున్న అతన్ని చూశారు. ఆయన్ని చూడగానే ఆ కూర్చున్న ఆయన గబగబా లేచి లోపలికెళ్ళి తలుపు వేసుకున్నాడు. శంకరం గారు నేరుగా బావగారి ఇంట్లోకి వెళ్ళి విషయం అంతా తెలుసుకుని, మీరేం కంగారు పడకండి, ఈ పుకారు ఎలా పుట్టిందో నాకు అర్థమయ్యింది అని బయటకు వచ్చి అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. శంకరం గారు గోపాలరావు గారిని తీసుకుని, ఆ ఎదురింటి ఆయన్ని తీసుకుని, ఆ పక్క వీధిలో ఉన్న ఆయన్ని కలిసి గేటు దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా, మీరు ప్రచారం చేసిన రూమరు తమకెవరు చెప్పారు స్వామి అని అడిగారు. ఇదిగో ఈ గేటు దగ్గర ఇంట్లో గల అబ్బాయి చెప్పాడు, అయినా నిప్పు లేకుండా పొగ వస్తుందా అని ఆయన దీర్ఘం తీశాడు. వస్తుందండి, మీరు ఎప్పుడైనా పచ్చ భాస్వరం చూసారా? అది నీళ్ళల్లోంచి తీయగానే చిన్న మంటతో పొగొస్తుంది, అలాంటిదే ఈ పొగ, తమరికి రుజువు చూపిస్తాను రండి అని ఆయన్ని ఆ గేటు దగ్గర గది దగ్గర తీసుకొచ్చి, బాబు భాస్కరం అనే వ్యాప్తి శర్మ కొంచెం బయటకు వస్తావా, అలాగే పంతులు గారనే అభాండేశ్వరరావు గారు, అలాగే అమ్మ జోగులాంబ అనే అపవాదమ్మ గారు బయటికి రండి, ఒకవేళ మీరు బయటకు రాకపోతే ఎలా రప్పించాలో నాకు తెలుసు, అలానే నా సంగతి మీకు బాగా తెలుసు కదా అని గట్టిగా పిలిచారు శంకరం గారు. అంతే ఆ ముగ్గురు భయం భయంగా బయటకు వచ్చారు. గోపాలరావు గారు, మీరు ముందుగా వెళ్ళి వీళ్ళకి 3 కుర్చీలు వేయండి, వీరికి మనం సన్మానం చేయాలి కదా అన్నారు నారాయణరావు గారు వ్యంగ్యంగా. గోపాలరావుకి గారు వెళ్ళాక, రండి త్రయం అయ్యా, తమరి గారు కదా నిప్పు లేకుండా పొగ ఎలా వస్తుందని చూపిస్తారు, రండి అని బయట నుంచి వచ్చిన వాళ్ళని ఈ త్రయని తీసుకోకని సమావేశం దగ్గరికి చేరారు శంకరం గారు. వారి ముగ్గురిని కుర్చీలలో కూర్చోబెట్టారు. వాళ్ళు తలంచుకొని బలవంతంగా కూర్చున్నారు. అయ్యా, అమ్మ మధ్యలో ఎవరు మాట్లాడకండి, అంతా మీకు అర్థమవుతుంది అని అందరినీ హెచ్చరించారు శంకరం గారు. అయ్యా, అభాండేశ్వరరావు అనే పంతులు గారు, అమ్మ అపవాదమ్మ అనబడే జగదాంబ గారు, బాబు వ్యాప్తి శర్మ అనే భాస్కరం అని ఆయన ఇంకా ఏదో అనబోతుండగా, అవేం పేర్లు అని అందరూ మూకుమ్మడిగా అడిగారు. అవా ప్రఖ్యాత రచయిత శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారి కథల్లో ఇలాంటి పాత్రలకు ఆయన పెట్టిన పేర్లు. ఆ పాత్రలకి తగ్గట్టుగానే ఈ త్రయం వివరిస్తున్నారు. అయినా ఈ పేర్లు వీరికి తగిలించడానికి ఓ చరిత్ర ఉంది, అది నేను వివరిస్తాను అని శంకరం గారు వారిని అందరికీ పరిచయం చేశారు. అయితే మీరు మీకు ముందే తెలుసా అడిగారు గోపాలం గారు. అందుకే కదా పిలవగానే బయటకు వచ్చారు ఈ త్రయం. సరే, ఇంకా వీరి పూర్వచరిత్ర గురించి చెబుతా వినండి. ఈ పుణ్య దంపతులు ఈ బాలభాస్కరం మా వీధిలో ఉండేవారు. ఈయన ఆబ్ది కాలానికి భోక్తగా వెళ్ళేవాడు. ఆయన భార్య వంటలకి వెళ్ళేది. ఇంకా ఈ బాలభాస్కరం అక్కడే భోంచేసి సాయంత్రం దాకా ఆయన బావ అవధాని గారు, అక్క జగదాంబ గారు రచించిన అభాండాలు అపవాదులు ఊరంతా వ్యాప్తి చేయడం పనిగా పెట్టుకున్నారు. అలా వీరి జీవితం 3 అభాండాలు 6 అపవాదులతో చక్కగా నడుస్తుంది. అందుకే వీరికి ఆ పేర్లు ముద్దుగా తరలించాం. రాను రాను కథలు శృతి మించి రాగన్న పడ్డాయి. ఓసారి ఏమైందంటే, మా ఇంటి దగ్గర గల సోమాజియాజీ గారింట్లో
ఆబ్దిగానికి ఆవిడ వంటకి ఆయన భోక్తగాను వెళ్ళారు. ఆ రోజు భోజనాల సమయంలో సోమయాజి గారి భార్య భోజనానికి వచ్చిన మరో భోక్తకునికి దగ్గరుండి మరీ వడ్డించి బలవంతం పెట్టి తినిపించడం మన అభాండేశ్వరరావు గారి దృష్టిలో పడింది. వెంటనే ఆయన ఈ విషయం అపవాదమ్మ గారికి చేరేశాడు. ఇద్దరు కలిసి వాళ్ళకి అక్రమ సంబంధం అంటకట్టి కథ రచించారు. ఆ కథని భోజనానికి వచ్చిన వ్యాప్తి శర్మకి వినిపించారు. అంతే సాయంత్రానికల్లా ఆ వార్త మా వీధి అంతా మారుమోగిపోయింది. ఆ రెండవ భక్త భార్య మరో ఆవిడని తీసుకుని సోమయాజి గారింటి గమ్యానికి బయలుదేరింది. ఈ సంగతి నాకు తెలిసి గబగబా నేను అక్కడికి చేరి ఆ కయ్యానికి వచ్చిన వాళ్ళని ఆపి ఆవిడ భర్త చిన్నప్పుడు సోమయాజి గారింట్లోనే ఉండేవాడని వారే అతనికి చదువు అది చెప్పించారని అందుకు సోమయాజి గారి భార్యని అపార్థం చేసుకోవద్దని నచ్చచెప్పి ఈ కథలు ఇలాగే వదిలేస్తే అందరికీ ఇబ్బందులు వస్తాయని అందరినీ సమావేశపరిచి ఆత్రేయానికి బుద్ధి చెప్పాలని సూచించారు. అందరూ దానికి అంగీకరించారు. వెంటనే వాళ్ళకి కబురు చేశాను. ముగ్గురు వచ్చారు. అందరి ముందు నిలబెట్టి అసలు విషయం సరిగ్గా చెప్పమని గద్దించాను. ముందు మాకేం తెలియదు అని దబాయించారు. సరిగా చెబుతారా, పోలీసులకి కబురు చేయమంటారా? నేను పోలీసుల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, 10 నిమిషాల్లో చెప్పకపోతే శ్రీకృష్ణ జన్మస్థానమే అని బెదిరించాను. అందరూ నా మాటకి ఊత ఇచ్చారు. దాంతో భయపడి అసలు విషయం వివరించారు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను ప్రతిపాదన చేశాను, వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇలాగే అందరి మధ్య తగువులు పెడుతుంటారు అని చేత వాళ్ళని ఆ ప్రాంతం నుంచి పంపించేయాలని అన్నాను. అందరూ దానికి సమ్మతి తెలిపారు. అంతే వాళ్ళని తెల్లారేసరికి అక్కడ కనిపిస్తే పోలీసులు వస్తారని హెచ్చరించాను. అంతే, తెల్లారేసరికి కనిపించలేదు. అమ్మయ్యా, పేడ విరగడయ్యిందని అనుకున్నాం. మళ్ళా ఇక్కడ ప్రత్యక్షమయ్యారన్నమాట. సారీ, అది సరే. ఇంకా ఇక్కడ విషయానికి వద్దాం. బాబు అభాండేశ్వరరావు అనే అవధాని గారు ఈ రచనకి తమకి దొరికిన ఆధారం ఏమిటి బాబు, సెలవివ్వండి అని ఆయన కేసి చూస్తూ అడిగారు నారాయణరావు గారు. ఇందులో నా ప్రమేయం లేదండి. మా బావమర్ది బయట నుంచి గబగబా వచ్చి ఓ సంగతి చెప్పాడు. దాంతో నేను మా ఆవిడతో అన్నాను, ఆ అమ్మాయి తరచూ కేశవరావు గారింట్లోంచి రావటం నేను చూశాను అని. అయితే ఆ తమ్ముడు చెప్పింది సరైందే అన్నమాట అంది. అప్పుడు ముగ్గురం కూడబలుకుని ఆ విషయాన్ని ముందుగా ఆ పక్క వీధిలో నాకు తెలిసిన ఆయనతోటి అలాగే మరికొందరికి చెప్పాం అని ఆగాడు ఆయన. అలాగా ఆయన గేటెదురు ఇంటాయనికి ఆయన గోపాలరావు గారికి అందించారన్నమాట. అసలు ఇంతకీ ఈ రచనకి మూలకత ఏమిటి? వ్యాప్తి శర్మన్ అనే భాస్కరం బాబు తయారు సెలవివ్వండి అని భాస్కరాన్ని ఉద్దేశించి అడిగారు నారాయణరావు గారు. అంటే అది అని వీళ్ళు నమ్ముతూ ఆగిపోయారు. అతను, బాబు కథ కానివ్వండి భాస్కరం బాబు, లేకపోతే నా సంగతి తెలుసు కదా అని గట్టిగా అన్నారు నారాయణరావు గారు. అంటే మొన్న నేను బయట నుంచి వస్తుంటే నాకు ముందరగా రాఘవరావు గారి అమ్మాయి తన స్నేహితురాలితో ఏదో మాట్లాడుతూ నడుస్తుంది. అదేమిటో విందామని కొంచెం దగ్గరగా వెళ్ళాను. అప్పుడు ఆ అమ్మాయి తన స్నేహితురాలతో, అతనంటే నాకు చాలా ఇష్టమే, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, మా వాళ్ళు కానీ అతని వాళ్ళు కానీ ఒప్పుకోకపోతే మేము ఇద్దరం పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంటాం అని అంటుంది. అది విని నాకు కావలసిన సమాచారం అందిందనే ఆనందంతో గబగబా వాళ్ళని తప్పించుకుని ఇంటికి చేరి మా అక్క బావగారితో చెప్పాను అని తలంచుకునే చెప్పాడతను. అయ్యా, అది సంగతి. ఆ అమ్మాయి మాట్లాడిన ముందు మాటలు కానీ తర్వాత మాటలు కానీ వినలేదు. కథ అల్లేసి ప్రచారం చేశారన్నమాట. బాబు తమరు ఇందాక నిప్పులేందే పొగలా వస్తుందని అడిగారు కదా, కథ తయారైన విధం విన్నారుగా అని అవతల వీధి నుంచి వచ్చిన ఆయన కేసి చూశారు నారాయణరావు గారు. ఆయన తలంచుకుని వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళని ఏదైనా మాధ్యమానికి ఓ ధారావాహిక తయారు చేయమంటే కథ దర్శకత్వం పర్యవేక్షణ వారే చేసి ఆ ధారావాహికను 10 సంవత్సరాలు ఇలా కొత్త కొత్త విషయాలు చేర్చి నడిపించగలరనిపిస్తుంది అని ఒక ఆయన గట్టిగా నవ్వేశారు. అది సరే, ఇంతకీ మీ అక్కయ్య గారు అమ్మాయి అసలు ఏం మాట్లాడిందో అడగండి అని అన్నారు గోపాలరావు గారు. అమ్మా,
ఇలా వచ్చి అసలు విషయం చెప్పు అని పిలిచారు నారాయణరావు గారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి, నేను నా స్నేహితురాలతో మొన్న చూసిన ఓ ధారావాహికలో కథానాయికి అన్న సంభాషణ గురించి చెబుతున్నాను. అంతవరకు మా వెనక వస్తున్న ఆయన గబగబా మమ్మల్ని వేగంగా దాటి ముందుకెళ్ళిపోయాడు అని చెప్పింది. అయ్యా, అది సంగతి. ఈ త్రయం మనం అనుకున్న దానికంటే ఎక్కువే. ఇంకా విషయం అర్థమైంది కదా. ఇంకా అందరూ హాయిగా ఉండండి. అయినా మీరందరూ మంచిగా ఆలోచించేవారు కనుక సమస్య సులువుగానే పరిష్కారం అయ్యింది. ఎప్పుడు ఇలాగే ఉండండి. ఇంకా వీరి సమస్య వదులు కొట్టుకోవాల్సిన కదా, దానికి నేనే ఓ పరిష్కారం చెబుతాను మీకందరికీ ఇష్టమైతే అని అందరికేసి చూశారు నారాయణరావు గారు. అందరూ మీరు ఎలా చేసినా మాకు ఇష్టమే అని తలాడించారు. అయితే వీళ్ళని ఇక్కడి నుంచి తోలేయాలి, లేకపోతే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి అన్నారు ఆయన. అదే మంచిదండి నారాయణరావు గారు అని వంత పలికారు గోపాలరావు గారు. అయినా ఇలాంటి వాళ్ళకి గుండు గీయించి గాడిదెక్కించి ఊరేగించాలి అంది ఒక ఆవిడ కోపంగా. వద్దమ్మా, అలా చేస్తే శిరోముండనం కేసెడతారు. అది కాక గాడిద చాలా కష్టజీవి, అనవసరంగా అది బాధపడుతుంది. వదిలేయండి, నేనే పరిష్కారం చెప్తాను అని ఆత్రేయం కేసి తిరిగి బాబు అభాండేశ్వరరావు అనబడే అవధానమ్మ గారు, అమ్మ అపవాదమ్మ అనబడే జగదాంబ గారు, మీ తమ్ముణ్ణి తీసుకుని 10 నిమిషాల్లో మీ ఇల్లు ఖాళీ చేయండి. సామానంతా బయటికి తెండి. లేదండి, మేమే ఖాళీ చేయవలసి వస్తుంది అని హెచ్చరించారు నారాయణరావు గారు. వాళ్ళు ముగ్గురు గబగబా వెళ్ళి 10 నిమిషాల్లో సామానంతా పైకి తెచ్చేసుకున్నారు. మీరు తెల్లారేసరికి ఇక్కడ కనిపించకూడదు. ఇక్కడంటే ఈ ఊళ్ళోనే ఉండకూడదు. నాకు ఎక్కడైనా కనిపించారా, శ్రీకృష్ణ జన్మస్థానమే తెలిసిందా అని హెచ్చరించారు నారాయణరావు గారు. సామానట్టుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. అయ్యా, వీరు బిడద వదిలింది, మరి ఇంకా నేను సెలవు తీసుకుంటాను అని ఆయన తన బావగారు రాఘవ గారి ఇంట్లో నడిచారు. నేను వినిపించిన కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం వల్ల నేను పంపించిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.